వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నిరుత్సాహ సంకేతాలకు తోడు దేశీయంగా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని కన్సాలిడేషన్ టు వీక్ జోన్లోకి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకు 20 పాయింట్లకు పైగా నష్టంతో 10,883 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, 10,900 పాయింట్ల దిగున. బట్ చాలా టైట్ రేంజ్ గత కొద్ది కాలం నుంచి మనం చూస్తున్నాం. 10,600-650 అటువైపు 10,900-950 రేంజ్ మధ్యలో ఆల్మోస్ట్ 300 పాయింట్ల రేంజ్లో మార్కెట్స్ గత నెల నుంచి కొట్టుమిట్టాడుతూ వస్తున్న పరిస్థితి మనం అందరం క్లియర్గా గమనించవచ్చు. అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాంటి న్యూస్ ఏదర్ సైడ్ వస్తే తప్ప ఈ మొమెంటం నుంచి, ఈ కన్సల్టేషన్ ఫేజ్ నుంచి బయటపడే మార్గాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. మనకు మేబీ బడ్జెట్ సెషన్ ఉంది అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మొదలయ్యాయి, కాబట్టి మేబీ వీటి ట్రిగ్గర్ ఆధారంగా మార్కెట్స్ మరికొద్ది రోజుల్లో ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు వరకు అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా వీక్నెస్ ఉంది. 2.5% మేర నష్టపోవడం చూస్తున్నాం. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్ల నుండి అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా రంగ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. ఫార్మాలో ఎస్పెషల్లీ సన్ ఫార్మా మనం చూసాం, ఆల్మోస్ట్ 10-11% మేర నష్టాలు కొనసాగుతుంది. గ్లెన్మార్క్, క్యాడిలా కూడా 3.5-4% దాకా డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. అటు మీడియా స్పేస్లో సన్ టీవీ వీక్గా ఉంది, ఆల్మోస్ట్ 8% దాకా నష్టపోయింది. ఇది కూడా ఒక టైట్ రేంజ్లో 500-550 రేంజ్ నుండి కొట్టుమిట్టాడుతూ వస్తుంది. అటువైపు జీ టెలివి కూడా అదే పరిస్థితి ఉంది. TV18, Network 18 కూడా ఇవాళ ఒక 3.5-4% మేర నష్టపోయి. ఇది కాకుండా ఎస్పెషల్లీ సన్ ఫార్మా విషయానికి వచ్చినట్టయితే మరొకసారి మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆదిత్య మెడిసియల్స్ అనే ఒక కంపెనీని వాళ్ళు ఏర్పాటు చేసి ప్రమోటర్లు దిలీప్ సింగ్వి అధ్యక్షతన వాళ్ళే సోల్ డిస్ట్రిబ్యూటర్ సన్ ఫార్మాకి, సన్ ఫార్మా నుంచి డిస్ట్రిబ్యూటర్షిప్ ఆ కంపెనీకి రావడము అండ్ ప్రత్యక్షంగా దీనికి సంబంధించిన సమాచారం అటు సెబీ కానీ ఎక్కడ ఇవ్వకుండా వాళ్లే అంతర్గతంగా చేసుకుంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మనీ లైఫ్ అనే పత్రిక ఆధారంగా, అంటే వీళ్ళ మ్యాగజైన్ ఉంటుంది, వీళ్ళ సమాచారం బయటపడింది. ఒక విజిల్ బ్లోయర్ దాదాపు 170 పేజీల నివేదికను సెబీకి పంపించారు. మేము దర్యాప్తు కొనసాగే అవకాశం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా మళ్ళీ మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ మనకు కోల్పోయింది. ఇలాంటి ట్రస్ట్ను పొరపాటును కూడా, ఇలాంటి కంపెనీస్ని పొరపాటు కూడా నమ్మొద్దు అని మరొకసారి చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఇప్పటికే సన్ ఫార్మా మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నప్పటికీ కొద్ది గొప్ప బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ వస్తుంది. లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా కొన్ని రీసెర్చ్ ఏజెన్సీలు సన్ ఫార్మాని కొనుగోలు చేయొచ్చు అన్న ఒక రిపోర్ట్ నుంచే, బట్ ఈ రోజుతో తేలిపోయింది సన్ ఫార్మాని పొరపాటును కూడా టచ్ చేసే పరిస్థితి అంత ధైర్యం ఎవరు చేయకపోవచ్చు అని చెప్పి. ఇక మిగిలిన స్టాక్స్ వస్తే ఐడియా ఇవాళ 7% నష్టపోయింది. ఎయిర్టెల్ కూడా 6% దాకా వీక్నెస్ ఉంది. ఇవాళ ముఖేష్ అంబానీ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో మాట్లాడారు, 5G తాము రెడీగా ఉన్నామని చెప్పడంతో పాటు మేబీ మిగిలిన కాంపిటేటర్స్ని కూడా చాలా అతి త్వరలోనే బీట్ చేసే పరిస్థితి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. దీంతో ఈ 2 స్టాక్స్ సెల్లింగ్ ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 8% నష్టపోయింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ కార్పొరేట్ కూడా వీక్నెస్ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మాట్లాడుకునేవి. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తీసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సో ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, బట్ 10,900 బిలోనే నిఫ్టీ కొనసాగుతుంది. ఏదర్ సైడ్ మనకి ఏదైనా బ్రేక్అవుట్ వస్తే తప్ప ఫర్దర్ డిసైడింగ్ ట్రెండ్ డిసైడింగ్ లాంటి ఇది కనిపించట్లేదు మనకి. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఐ థింక్ మీరు చెప్పిన థింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ అండి. బేసికలీ లాస్ట్ 6 వీక్స్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 6:30-9:30 మధ్యలో స్ట్రక్ అయింది రేంజ్. సో నా ఉద్దేశంలో 9.85 బ్రేక్అవుట్ అయ్యి దాని అబోయే 1 or 2 డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయండి. ఎవ్రీడే వీఆర్ గెటింగ్ అబౌట్ 50-100 పాయింట్స్ అప్ మూవ్స్ ఆర్ డౌన్ మూవ్స్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా అందులో మనం 30-40 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నా వీ కెన్ విన్ అని నా ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో 10,985 రెసిస్టెన్స్ కాబట్టి ప్రాబ్లీ సెలాన్ ర్యాలీస్గా ఈ స్టేజ్లో మనం చెప్పుకోవచ్చు ఇన్ కేస్ లాంగ్ పొజిషన్స్ ఉంటాయి. బట్ అగైన్ బయ్ ఆన్ డిప్స్ ఆపర్చునిటీ కూడా ఉంది, ఎందుకంటే 10,819 అంటే ఇక్కడ నుంచి ఒక 70 పాయింట్స్ కింద 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ 10,722 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో అది మొత్తం కూడా 820 అండ్ 720 రేంజ్ అనేది ఒక డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం. సో ఏమాత్రం మార్కెట్లో కరెక్షన్స్, స్టీపర్ కరెక్షన్స్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్గా 10,692 స్వింగ్లో ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళే వాళ్ళు ప్రాబ్లీ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయొచ్చు ఆర్ స్టీపర్ కరెక్షన్స్ కోసం.
వెయిట్ చేయమని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అది కూడా ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. సో దీన్ని 3 వీక్స్ రేంజ్ చూస్తే కనుక 27630 అండ్ ప్రాబ్లీ 27230 అండ్ 27600 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 27268 అనేది 20 డే మూవింగ్ యావరేజ్. సో ఏమాత్రం అక్కడికి కరెక్షన్ అయితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీలో 26926 స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఇప్పుడే ఇందాకే మీరు ఓపెనింగ్ కామెంట్ చెప్పండి సన్ ఫార్మా. సో ప్రీవియస్ లో దాని 390, సో అది కూడా బ్రీచ్ చేసి నా సెడ్డింగ్ టువర్డ్స్ 290 అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక, విచ్ ఇస్ 2013 లో, అంటే 5 ఇయర్ 6 ఇయర్స్ లోస్కి స్టాక్ వెళ్తుంది. సో ఫార్మా మనం పదే చెప్తున్నాం, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా కూడా దట్స్ గుడ్, అదర్వైజ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ని అవాయిడ్ చేయమని. సో దట్ హాస్ ప్రూవెన్ కరెక్ట్ ఈరోజు. సో డెఫినెట్లీ ఫార్మాలో ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక యూ షుడ్ లుక్ ఎట్ హయ్యర్ హై ఫార్మింగ్ చార్ట్స్. మేబీ దివీస్ ఇస్ వన్ ఐడియా అండ్ అరబిందో ఇస్ వన్ ఐడియా, బట్ డెఫినెట్లీ సన్ ఫార్మా అండ్ లూపిన్ కూడా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఈ స్టేజ్లో అని నా ఉద్దేశం. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో, గతంలో కూడా సన్ ఫార్మా మీద యు ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ ఫర్మ్, సన్ ఫార్మాను పొరపాటు కూడా టచ్ చేయొద్దు, ఎందుకంటే ఈ 400 లెవెల్స్ 420 లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఏమాత్రం వద్దని చెప్పి స్టిల్ అదే వ్యూతో ఉన్నారా? అండ్ ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ మొమెంటం ఏమైనా ఉందా? చూడండి, ఫస్ట్ సన్ ఫార్మా అది చూస్తే కానీ ఇప్పుడు మనకి కార్పొరేట్ గవర్నెన్స్ అనేది లాస్ట్ కొన్ని నెలలుగా ఉందండి. దానికి ముందు నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడైతే ర్యాన్బ్యాక్సీ డీల్ జరిగిందో అప్పటి నుంచి కూడా సన్ ఫార్మాలో డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఆ ర్యాన్బ్యాక్సీకి ఉన్న బ్రాండ్ని వీళ్ళు వాడుకోలేకపోయారు, దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. అటు ర్యాన్బ్యాక్సీ పరంగా అటు సన్ ఫార్మా పరంగా రెండు కూడా, అంటే దాని ర్యాన్బ్యాక్సీ డీల్లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగింది. సో అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన మనకి ఈరోజు సన్ ఫార్మా 380 లెవెల్స్, అంటే 6 to 7 ఇయర్స్ లో అనమాట ఇప్పుడు ఈరోజు వచ్చిన లో. ఇంకా నేను అనుకోవడము అంటే ఎంత ఇక్కడికి వచ్చి ఇంకేం పడుతుంది అనేది స్టాక్ మార్కెట్లో ఉండవండి, తర్వాత నెంబర్ వన్ కంపెనీ అనేది కూడా అట్లా ఉండవు. అప్పుడున్న పరిస్థితులు మా స్టాక్ని ట్రస్ట్ కోల్పోయారు. మెయిన్ లాస్ట్ 2 మంత్స్ నుంచి మనకు చూస్తున్నాము మేనేజ్మెంట్ మీద, ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఒక న్యూస్ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కంపెనీ మీద ఈవెన్ రేపొద్దున మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, తర్వాత ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా వాళ్ళు వెనక అడుగు వేస్తారు. కాబట్టి ఇటువంటి సెల్లింగ్ అనేది మనం చూసాం, ఇటువంటి సెల్లింగ్ అనేది రాను రోజులు కూడా రావచ్చు. కాబట్టి సన్ ఫార్మాని అవాయిడ్ చేయమంటాను, ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి. ఇంకా యాడ్ చేయడం అనేది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్స్ ప్యూర్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది మనకి. ఒక ఇది ఈ రోజుతో చూసుకుంటే ఒక 10 టైమ్స్ అనుకుంటాను, 10,950 నుంచి 980 ఆ లెవెల్, 950-960 లెవెల్స్కి వచ్చి నిఫ్టీ ఫ్యూచర్స్ రివర్స్ కావడము ఈ రోజుతో 10th or 11th టైమ్ అని మాకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. ఇది సెల్ అండ్ ర్యాలీస్ అనేది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 10,950-960 లెవెల్స్ దాటి దానిపైన ఒక ఫ్యూ డేస్ సస్టైన్ అయితే అప్పుడే మనకి ర్యాలీ అనేది సస్టైన్ అవుతుంది. ఈ లోపల స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. రిజల్ట్ బాగా అనౌన్స్ చేసిన మనకి రిలయన్స్ ఈరోజు మనకి అవకాశం వచ్చింది 11:45 ఆ లెవెల్లో చాలాసేపు ఉంది. ఇప్పుడు డే హైక్ వచ్చింది, దీని కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు అండి. నేను కూడా 12:20-12:40 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. 1200 అయితే 1200 నుంచి 12:20 అనమాట నెక్స్ట్ టార్గెట్. అయితే ఇప్పుడే వద్దు, కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోమంటాను. ఇక బయింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా బ్యాంక్స్ని కూడా బయింగ్ చేయొచ్చు. బ్యాంక్స్లో కొనుక్కొని స్టాక్ స్పెసిఫిక్ బ్యాంక్స్ లైక్ యాక్సెస్ ఒకటి, ఐసిఐసిఐ ఒకటి వెళ్ళొచ్చు. ఇక సెల్లింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు క్లియర్గా ఆటోమొబైల్ స్టాక్స్ మనకి ఐషర్ మోటార్స్ ఈ మధ్యకాలపులో వచ్చింది. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం సెల్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈవెన్ 20,000 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కాకుండా నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ ఇది పెరిగితే దీన్ని కూడా సెల్లింగ్ చేసుకోమంటాను. అదేవిధంగా మారుతి ఒకటి కూడా సెల్లింగ్ అనుకూలంగా ఉంది. దీంతోపాటు మెటల్స్ ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. దీనికి తోడు మనకి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో హెచ్డిఎఫ్సి, తర్వాత యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ రిజల్ట్ అనౌన్స్ చేయనున్నాయి. సో అవి కూడా బాగా బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావం చూపించే అంశాలు ఉన్నాయి. కాబట్టి హెవీ లాంగ్స్ మాత్రం ఓవర్ నైట్ క్యారీ చేయడం మంచిది కాదు. ఏ రోజుకి ఆ రోజు ట్రేడింగ్ చేసుకోవడం ఇప్పుడున్న మార్కెట్లో మంచిది అనిపిస్తుంది అండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి రాధిక, అడగండి రాధిక గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా దగ్గర ర్యాలీస్ ఇండియా 500 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అది 240 లెవెల్స్ లో ఉన్నాయి సార్. ప్రెసెంట్ లో మనం యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, 1 ఇయర్ వ్యూ సార్ ర్యాలీస్. నో, డెఫినెట్లీ వద్దండి ర్యాలీస్ ఇండియా. మీకు 1 ఇయర్ వ్యూ ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ యావరేజ్. 290 రూపీస్ నుంచి కంటిన్యూస్లీ కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ లోవర్ లో ఫార్మేషన్ చూస్తున్నాం మనకి. 2016 లో 142 రావటం చూసాం. సో ఈరోజు 162. సో 3 ఇయర్ లోస్కి టచ్ చేస్తున్న స్టాక్ని యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయకూడదు.
ఈరోజే 6% పడతాం చూసాం మనం. ఉన్న స్టాక్ మీరు ఉంచండి, ఇట్స్ రెస్పెక్టబుల్ నేమ్ డెఫినెట్లీ ర్యాలీస్ ఇండియా అనేది. నా ఉద్దేశంలో 195 నుంచి 220 దాకా వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ సెల్ వన్. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి అరౌండ్ 220 వస్తే కనుక కొద్ది లాస్ ఉన్న బుక్ చేయండి, ఫ్రెష్ అడిషన్స్ మాత్రం వద్దని నా సజెషన్. ఓకేగా, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జ్యువెలర్ ప్రజెన్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో మళ్ళీ కొద్దిగా మొమెంటం 10,895 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. రిలయన్స్ ఒక 2.5-3% దాకా స్ట్రాంగ్ స్పర్ట్ రిలయన్స్లో వచ్చింది, దాంతో మార్కెట్స్ ఫాల్ కొద్దిగా ఆగి మళ్ళీ 10 పాయింట్స్ దాకా రికవర్ అవ్వడం మనం చూస్తున్నాం. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు, ప్రభాకర్ తర్వాత కాలం. నమస్కారం అండి, చెప్పండి. మదర్సన్ సుమి తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈ లెవెల్ నుంచి ఎంటర్ కావడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వీలో మంచిదని అంటారా? రెండు స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న మదర్సన్ సుమి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్. మదర్సన్ సుమి అంటే ఒకటండి, ఆటో యాంజలరీలో ఓల్డ్ లీడర్స్ ఇవన్నీ కూడా కరెక్టేనండి, అందులో డౌట్ లేదు. ఓకే, కంపెనీ కూడా పర్లేదు, మంచి రిజల్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే స్టాక్ ఎక్స్పెన్సివ్ స్టాక్, ప్లస్ రీసెంట్గా మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా మనకి డొమెస్టిక్ పరంగా కూడా, అంటే వీడు ఆ మదర్సన్ సుమికి ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది, బట్ డొమెస్టిక్గా కానీ చూసుకుంటే కొంచెము షార్ట్ టర్మ్ వ్యూతో చూసుకుంటే అట్లీస్ట్ 6-8 మంత్స్ మాత్రం అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు అండి. అయితే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఉంటే స్లోగా మీరు దీన్ని అక్యుములేట్ చేసుకోండి. అది కూడా ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 2-3 నెలల్లో మనకి 3-4 నెలల్లో చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయమంటాను. లాంగ్ టర్మ్కి అయితే పర్లేదు, హోల్డ్ చేసుకోమంటాను. తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే దీనికన్నా నేను ఫెడరల్ బ్యాంక్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. అంటే రీసెంట్గా కొంచెం 40-42 లెవెల్స్ నుంచి పెరిగింది, బట్ దీనికన్నా ఫెడరల్ బ్యాంక్ అనేది కొంచెం బెటర్ కండిషన్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఐడిఎఫ్సి కన్నా ఫెడరల్ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. కర్నూలు నుంచి వినోద్ మరో కాల్. హలో, అడగండి వినోద్. జిఎండిసి 95 లో ఉన్నాయన్నారండి, ప్రాబ్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. మీరు స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే కనుక లాస్ట్ 1-1.5 ఇయర్ లో 180 నుంచి 85 దాకా పడుతుంది చూసాం. సో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు అని చెప్తాను. అండ్ నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక ఫర్దర్గా 72 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 3 మంత్స్లో మనం చూస్తే కనుక 81 ఉంది, ఒకవేళ అది కట్ అయితే 72 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ TV18 మేబీ షార్ట్ టర్మ్లో కొద్దిగా సైడ్ వేసే ఉండొచ్చు అండి, ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక పికప్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఎవ్రీ టైమ్ 30-33 మధ్యలో ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అయింది. సో గత 2-3 ఇయర్స్గా చార్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 30-33 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. సో వీఆర్ నియర్ టు ద బాటమ్, సో ఆల్మోస్ట్ 34.5 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 34.5 and 30 ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్ చూసుకొని 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం మీరు డెఫినెట్లీ TV18 కొనవచ్చు. కాకినాడ నుంచి భావన మరకోన. నమస్కారం అండి, చెప్పండి. సన్ టీవీ ఎంతకాలం హోల్డ్ చేయగలరండి? అంటే ఎలక్షన్ మూమెంట్ సార్, 3 మంత్స్ మొన్న కూడా ఒక పాజిటివ్ న్యూస్ వాళ్ళకి యాడ్ రేట్స్ హైక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 25% మేర. అది ఎలక్షన్స్ మీరు అన్నట్టు అందరి వ్యూ అలాగే ఉంది, బట్ సంభవం ఇక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా సన్ లో? జీలో కూడా అదే చూసాం, రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది బట్ సెల్లింగ్ కొద్దిగా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చాలామంది వ్యూ ఏంటంటే, అంటే జనరల్గా మీడియా స్టాక్స్ ప్రతి ఎలక్షన్స్కి ముందు బాగా పెరుగుతాయండి, అయితే ఈసారి రివర్స్ ట్రెండ్ ఉందంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్ సన్ టీవీ చూసుకుంటే ఈరోజు 8% 52 వీక్ లోకి టచ్ అయిన స్టాక్, అదేవిధంగా జీ కూడా బాగాలేదు, TV18 బ్రాడ్కాస్ట్ అది కూడా బాగాలేదు. సో నా అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న టెక్నాలజీ కారణంగా ఈ కంపెనీస్కి మార్జిన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ రావడం ఈ స్టాక్స్ అని కూడా పడడానికి కారణం అండి. ప్రస్తుతానికి మీరు రిస్క్ తీసుకోగలిగితే అంటే లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇంకా కొంక కిందకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నేను కూడా 520 కూడా బ్రేక్ అయ్యి బిలో 500 రావచ్చు, 440 ఆ లెవెల్స్ రావచ్చు అండి.
అక్కడికి వచ్చి ఒక బౌన్స్ బ్యాక్ అయితే రావచ్చు, ఒక చిన్న బౌన్స్ బ్యాక్, టెక్నికల్ బౌన్స్ బ్యాక్ రావచ్చు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. బట్ ఓవరాల్గా ఇది సెల్లర్ రాలిస్తే బిలో 500 వచ్చినప్పుడు మీరు షార్ప్గా కొనుక్కొని అట్ ద సేమ్ టైం ఒక 10-15% నెక్స్ట్ 3-4 మంత్స్లో పెరిగితే మీరు అమ్ముకునే పని అయితే మీరు కొనుక్కోమని చెప్తాను. రాజిరెడ్డి ప్రోకాల్ అడగండి. రాజిరెడ్డి సార్, జెట్ ఎయిర్వేస్ ఎప్పుడో 283 షార్ట్ కొట్టినా. ఏ ప్రైస్ అండి? జెట్ 283. ఓకే, ఏం చేయమంటారు? ఇప్పుడు షార్ట్ చేశారు, నిన్న, ఈ రోజా? ఈ రోజే. ఐ థింక్ స్టాప్ లాస్ కొద్ది దూరంగా ఉందండి. 313 కరెంట్ స్టాప్ లాస్ ఉంది, 290 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇంట్రాడే పొజిషన్ అయితే కనుక నా ఉద్దేశంలో డే హై కట్ అయినాక మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ 295. ఒకవేళ మీ పొజిషనల్ ట్రేడ్ అయితే కనుక మీ స్టాప్ లాస్ 313 దగ్గర ఉంటుంది. మేబీ ఇట్స్ ఎ వొలటైల్ స్టాక్ అండి, సో వన్ డే అప్ వన్ డే డౌన్ వెళ్ళే స్టాక్ ఇది. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా వీక్ అవుతే కనుక 260 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉందండి. ప్రాబబ్లీ 313 అంటే అబౌట్ 23 రూపీస్ అప్ సైడ్ అండ్ ఆల్మోస్ట్ 20 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో డెఫినెట్లీ రిస్క్ తీసుకుంటా 20 రూపీస్ అంటే యూ కెన్ హోల్డ్ విత్ స్టాప్ లాస్. రామశేషు మెయిల్ చేస్తున్నారు. ఓకే, 5000 డాక్టర్ రెడ్డి స్లాబ్స్ తీసుకున్నారట, 2700 కాల్ తీసుకున్నారు 31 రూపీస్లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 2700 కాల్ తీసుకున్నారు డాక్టర్ రెడ్డిస్. చూడండి, ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డిస్ ఓవరాల్గా ఫార్మా స్టాక్స్లో స్టడీగానే ఉందండి. అయితే మనం ఇప్పుడు ఒకవేళ డాక్టర్ రెడ్డిస్ని బై చేసుకోమండి అని చెప్పామంటే దాని అర్థం కాల్ తీసుకోమని కాదండి. కాల్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆ స్టాక్లో మూమెంటం అంటే మనం తీసుకున్న 1-3 డేస్లో స్టాక్లో పెద్ద మూవ్ రావాలండి. పెద్ద మూవ్ వస్తేనే మనకి కాల్స్లో కానీ ఈవెన్ పుట్స్లో కానీ మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఈరోజు బిగ్ మూవ్ చూసాం, ఇట్లా మూవ్ వస్తేనే మనకి ప్రాఫిట్స్ ఉంటాయండి. ప్రస్తుతానికి రెడ్డిస్ అయితే కన్సాలిడేషన్లో ఉందండి, బిట్వీన్ 2560 నుంచి 2640 ఆ లెవెల్ కన్సాలిడేషన్లో ఉంది. అట్లీస్ట్ 2620 దారితే బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. మీరు రిజల్ట్ ఎప్పుడో నాకు తెలియదు యాక్చువల్గా. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. స్టాక్ అయితే స్టడీగా ఉంది, అట్లనే మీ కాల్ అప్రిషియేట్ అవుతుంది నేను చెప్పలేను. ప్రస్తుతానికి 24 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ర్యాలీస్లో మ్యాక్సిమం ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి మహేంద్ర అడుగుతున్నారు, 82 రూపీస్లో 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారట, హోల్డర్ ఎగ్జిట్ ప్రకాష్ ఇండస్ట్రీస్ అట్ 82? ఈ స్టేజ్లో ఐ క్యాన్ హోల్డ్ అండి, 91 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఇంకొంచెం ర్యాలీ వస్తే కనుక ఇట్ క్యాన్ గో అప్ టు 106. సో 4 డేస్ హై కూడా ఆల్మోస్ట్ 9900 టచ్ చేసి ప్రయత్నం చేసింది. బట్ దీనికి స్టాప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలండి. మీరు 82లో కొన్నారు, మేబీ మీ కాస్ట్ ప్రైస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నౌ. లేదు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ ప్రాఫిట్స్ మేబీ 50% ఇక్కడ అమ్మొచ్చు 91 దగ్గర, అండ్ బ్యాలెన్స్ 106 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో అక్కడ సెల్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో 82 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. రాజేష్ అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 96 రూపీస్లో తీసుకున్నారట, ఒక 30 షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చా? ఇది కూడా ఒక టైట్ రేంజ్లో లాక్ అయిపోయింది. చూడండి, యాక్షన్ విషయానికి వస్తే ఇంకా చెప్పాలంటే పర్లేదండి. మిగతా మనకి మిడ్ క్యాప్లో వచ్చిన సెల్లింగ్ అని చూసుకుంటుంటే మనకి ఒక ప్రైస్ కనపడి తర్వాత మళ్ళీ అది బ్రేక్ అయ్యి ఇంకొక డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఫర్దర్గా కిందకి వెళ్ళామని చూస్తున్నాం. బట్ యాక్షన్లో ఎంతో కొంత మనకి కిందకు వచ్చినప్పుడు అలా కూడా మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదండి, ఈసారి ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. 93లో తీసుకున్నారు, ప్లస్ మీరు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, పెద్దగా ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి 1.5 ఇయర్ కోసం అయితే హోల్డ్ చేయమంటారు. ఓకే, ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, దాన్ని వైండప్ చేసే ముందు ఫైనల్గా వెబినార్స్ సండే నుంచి జరగబోతున్నాయి, ఫండమెంటల్ వెబినార్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వరుసగా 5 వారాల పాటు మనకి ఫండమెంటల్ వెబినార్స్ జరగబోతున్నాయి. స్టాక్ సెలక్షన్ దగ్గర నుంచి బ్యాలెన్స్ షీట్స్ ఎలా రీడ్ చేయాలి, ఫండమెంటల్గా స్టాక్ స్ట్రాంగ్గా ఉందా లేదా ఎలా గుర్తించాలన్న చాలా అంశాలను మనకు అరవింద్ గారు వివరించబోతున్నారు ఈ వర్క్షాప్స్లో. సో మీరు ఇంట్లో కూర్చునే ఈ 5 వెబినార్స్ను చూడొచ్చు. ఒకవేళ మీరు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే రికార్డింగ్స్ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ను సందర్శించండి, అక్కడ మరిన్ని వివరాలు మీకు దొరుకుతాయి. ఆ నెంబర్స్ కూడా అందులో ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.